కడలే కడిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన అయితే మొత్తం చూడండి సార్, మా ఇంటి మీద డౌట్ ఉంది సార్. మా బాబుని చాలా చాలా కీలకంగా చంపారు సార్. మా అమ్మాయిని కాస్మోస్ పోలీసు వచ్చి సిఆర్పిని బలగాలని చెప్పి మా చాలా అంటే చాలా అతి దారుణంగా చెప్పుకుంటారు సార్. మాకు దారుణంగా కొట్టి పాపను ఎవరుకున్న ఎమ్మెల్యే మా లంబాడ కులానికి చెందిన ఎక్కడ రవీంద్ర కుమార్ మొత్తం చూసినాం సార్. అయినా చూడాలి, 9 8 8 9 10 జనసేన విద్యార్థి విభాగం ఆ రోజు రాత్రి నుంచి కొట్లాడితే మీడియా వచ్చింది, టీవీ 9 ఏబిఎన్ మిగతా మీడియాలు వచ్చి ప్రతి ఒక్క మినిస్టర్లు అక్కడ నుంచి సీతక్క 3 రోజుల నుంచి రాలే, 4వ రోజు సీతక్క వచ్చింది, రేవంత్ రెడ్డి 4వ రోజు వచ్చింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 4వ రోజులు 5వ రోజు ఇప్పుడు వస్తుండ్రు. జనసేన విద్యార్థి విభాగం వచ్చి ఇక్కడ కొట్లాడితే కానీ ఇక్కడ న్యాయం అంటే సంపత్ అది నువ్వు చేయడం వల్ల వచ్చిందండి. నేను ఫస్ట్ మా వీరమైన విభాగం చూసా, తర్వాత నేను అప్పుడు అడిగాను ఏం జరిగిందంటే మొత్తం నువ్వు చెప్పాను ఏం చేస్తుంది ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేయట్లేదు సార్. మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ప్రభుత్వం డబ్బు వద్దు, మీ బలగం వద్దు, మీ యంత్రాంగం వద్దు, మాకు సపోర్ట్ ఏమొద్దు, మీ 3 ఎకరాల భూమి వద్దు సార్. మా చైత్రను ఎలా చేసిర్రు, ఆ నిందితుడు దుర్మార్గం అలానే చేయాలి సార్. రోడ్డు మీద లేదా ఎన్కౌంటర్ చేయాలి సార్, అప్పుడే మాకు న్యాయం. మీరు బంగారాలు ఇవ్వండి, మీరు కోట్లు ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి సార్, మాకు అవసరం లేదు సార్. కలిచి వేసే సంఘటన ఇది. ఒక 6 ఏళ్ళ చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా అడిపోయిన బిడ్డ కనిపించింది. కానీ వాళ్ళు సందేహం వచ్చి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేది ఒక సందేహం ఉంది, వీటి మీద మరి సరైన సకాలంలో చర్యలు తీసుకుంటున్నారు. సంఘటనలో రిపీటెడ్ జరుగుతున్న సంఘటన, దీన్ని ఒక మీడియా పరంగా కూడా దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటన హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపర్కమై వీళ్ళందరూ కలిసి సంప్రదాయం అందరూ కలిసి దృష్టికి తీసుకొచ్చారు. అది ఇప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు దాకా నిందితులు జరగలేదని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు దీంట్లో ప్రకట సానుభూతిని తెలియజేస్తాము. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరికీ బిడ్డ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వం అనిపిస్తుంది కదా, అందరికీ కూడా నా విన్నపం దయచేసి పంపించే ఒకసారి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైనా హోదా ఏదైనా సహాయం ఉంది, వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయిన ప్రయత్నం లేదా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని హోదా కోరుకుంటారు. ఇలాంటి పోలీస్ శాఖ వారికి కూడా పోలీస్ బృందా పోలీస్ అధికారులకు బిడ్డలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నారు, ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుని కొంత సానుకూలంగా సమావేశం
శిక్ష పడే వరకు జనసేన